హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చూడబోయే డ్రింక్ చల్లని హెల్దీ అయిన బనానా మిల్క్ షేక్ అండి. ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 3 తీసుకోవాలండి. ఇలా కొంచెం మగ్గిన అరటిపళ్ళు అయితే మిల్క్ షేక్ బాగుంటుంది. పంచదార 2 టేబుల్ స్పూన్లు, పాలు 250 ml, కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ 1 టేబుల్ స్పూను, ఐస్ క్యూబ్స్ సరిపడినన్ని తీసుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం: జ్యూస్ జార్ తీసుకుని దానిలో కట్ చేసిన అరటికాయ ముక్కలు, ఐస్ క్యూబ్స్, పంచదార, పాలు అన్నీ వేసి బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం ముక్కలు మ్యాష్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఎందుకు తీసుకున్నానంటే పచ్చిపాలల్లో బ్యాక్టీరియా ఉంటుందండి, అందుకే నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. అంతేనండి, రెడీ టు సర్వ్. చల్ల చల్లని హెల్దీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిందండి. ఇప్పుడు గ్లాసులోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. దీనిలో పైన జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ స్ప్రింకిల్ చేసుకుని దాని మీద పిల్లలకి ఎంతో ఇష్టమైన బూస్ట్ గార్నిష్ చేసుకుంటే అంతేనండి మిల్క్ షేక్ రెడీ అయినట్లే. బనానా మిల్క్ షేక్ తాగటానికి రెడీ. ఈ డ్రింక్ పెరిగే పిల్లలకి చాలా మంచిదండి, హెల్దీ డ్రింక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.